गुड मॉर्निंग एवरीबडी, हाय हेलो नमस्ते आदाब, दिस इज विजय एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल एवरीबडी एंड अंदर मंचुनारनि अनुकुंटना. सो राइट नाउ ई रोजु ओक स्पेशल व्लॉग, सो मेबी थंबनेल चूसि मीकु अर्थम अयिंटदि कोंचेम. सो श्वेतादि बर्थडे, सो श्वेत बर्थडे ओक स्पेशल प्लेस ला सेलिब्रेट चेयडानिकि वेल्तुन्नाम. सो दानिकंटे मुंदु मी अंदरिकि ओक चिन्न इन्फर्मेशन. सो नेनु इंका ना फ्रेंड्स कलिसि ओक अड्वेंचर क्लब स्टार्ट चेस्तुन्नाम. सो अड्वेंचर क्लब अंटे एंटंटे मोटर सैकिल रईडिंग इंका नाइट कैंपिंग. सो फर्स्ट अडवेंचर कैंपिंग वीकेंड ऑर्गेनाइज अंटे वीकेंड अंटे आगस्ट 21st एंड 22nd सैटरडे संडे. सो एवरैना इंटरेस्टेड उंटे एवरैना जॉइन कावालनुकुंटे ई राइड लो जॉइन कावच्चु प्लस नाइट कैंपिंग कूडा उंटदी. सो एवरैते ऑर्गेनाइज चेस्तुरो वाळ्ळंदरू चाला एक्सपीरियंस दीनिलो. सो दीनिलो मीकु सेफ्टी दोरुकुतदी अंड कोविड वेवेत प्रोटोकॉल्स उन्नायो अवन्नी फॉलो अवुतुर्रु. इट्लांटी कैंपिंग्स चाला ऑर्गेनाइज चेशारु अन्नमाट वाळ्ळु. सो నేను కూడా వాళ్ళని జాయిన్ అవుతున్నా. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీకెండ్ లో నా ఎంబడి రైడ్ చేయాలని చెప్పి అనుకుంటే మీరు ఈ రైడ్ జాయిన్ కావచ్చు. సో ఈ రైడ్ జాయిన్ కావడానికి కింద నేను డీటెయిల్స్ ఇస్తా, ఫోన్ నెంబర్ ఇస్తా, మీరు దానాన కాంటాక్ట్ కావచ్చు, లేకుంటే నా ఇన్స్టాగ్రామ్ రైడ్ విత్ విజయ్ అక్కడికి వెళ్ళినా సరే అక్కడ స్టోరీలలో కూడా ఆ పోస్టర్ అనేది పోస్ట్ చేసిన. సో మీ అందరినీ ఈ వీకెండ్ లా కలుసుకుంటా. మనం ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్తున్నాం శ్వేత బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. అండ్ సో ఈ బర్త్డే శ్వేతకి నాకు అంటే స్పెషల్లీ నాకైతే చాలా చాలా స్పెషల్ అండ్ శ్వేతకి ఇది ఒక సర్ప్రైజ్. జస్ట్ ఒక ప్లేస్కి వెళ్తున్నామని మాత్రమే చెప్పినా, ఎక్కడికి వెళ్తున్నాం అనేది శ్వేతకి తెలీదు. అండ్ దాంతోపాటు మా మమ్మీని ఇంకా వాళ్ళ మమ్మీని కూడా మొత్తం ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది ఫ్యామిలీతో బయటికి వెళ్ళి. సో లెట్స్ గో. వేర్ ఆర్ యూ గోయింగ్ మమ్మీ? క్యాండీస్ గోయింగ్ అవుట్. నువ్వు నార్మల్ టైంలా ఇట్లా మాట్లాడుతుంది, ముత్యాలు రాలుతా ఉంటాయి, ఇట్లా కెమెరా ఆన్ చేస్తే మాత్రం నో సౌండ్ నో ఆడియో మ్యూట్ మోడ్. క్యాండీ చూడు, హాయ్ చెప్పు పోనీ, అట్లీస్ట్ హాయ్ చెప్పు పండు ప్లీజ్. క్యాండీ హాయ్ చెప్పు మమ్మీ ప్లీజ్ హాయ్. ఆల్రెడీ ఎక్సైటెడ్? కాలే కాలే మమ్మీ కాల్ చేస్తుందా శ్వేత? ఈరోజు ఫస్ట్ టైం ఎవరైనా శారీలా చూడకపోతే శ్వేత శారీలా చాలా తక్కువ అకేషన్లలో శారీ కట్టుకుంటా శ్వేత. ఒకేషన్ ఇది నన్ను మాత్రం ఫోకస్ చేయడం ఆపేసి అందరినీ ఫోకస్ చేస్తుంది. వర్షం పడేటప్పుడు కార్లో బయటకు వెళ్తే సూపర్ ఉంటుంది అండ్ వర్షం కూడా పడుతుంది, ప్లస్ రోడ్స్ అన్ని వెట్ వెట్గా ఉన్నాయి. అండ్ ఈరోజు మన కార్లో ఉన్న స్పెషల్ గెస్ట్లు అందరినీ కల్పిస్తాం మీకు. యాక్చువల్ ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్లో ఉందన్నమాట, ఎందుకంటే ఐఎమ్ ది ఓన్లీ మెన్ అండ్ ది ఓన్లీ మెన్. మిగతా అంతా ఉమెన్ ఎంపవర్మెంట్. మా మమ్మీ, మమ్మీ హాయ్, మా అత్తమ్మ, మా క్యాండీ అండ్ మా శ్వేత వాళ్ళ చెల్లి. ఏమేన్ డైపరా తీసుకోలే? డైపర్ కొట్టు 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 కొట్టు. సో ఆల్ రైట్, సో రైట్ నా మనం పోతున్న ప్లేస్ వచ్చేసి ఈద్ కాన్ఫిటీ ఫ్లాగ్షిప్ హైదరాబాద్. సో బర్త్డే సెలబ్రేషన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ ప్లేస్లో పోయి మనం చేసుకున్నాం అనుకో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆ ప్లేస్ స్పెషాలిటీ మనం ఇప్పుడే మాట్లాడితే ఏదైతే సర్ప్రైజ్ ఉందో అది మనం రివీల్ చేసినట్టయితే, సో ఆ ప్లేస్ గురించి మనం ఇప్పుడే మాట్లాడద్దు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేస్ గురించి చూపిస్తా. శ్వేత ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ ఎక్సైటెడ్? నాట్ షూర్. నాట్ షూర్? నా డైలాగ్ నువ్వు కొడుతున్నావా? అమ్మ దొంగ. గూగుల్ మ్యాప్స్ ఎప్పుడైతే అవసరం ఉండదో అప్పుడు ఏం మాట్లాడదు, ఎప్పుడైతే అవసరం ఉండదో అప్పుడు మాత్రం బాగుతూనే ఉంటుంది. సో ఆర్ యూ ఎక్సైటెడ్ అని చెప్పి ఎప్పుడైతే నేను నన్ను అడుగుతుందో శ్వేత, నేను ఎప్పుడు ఇదే చెప్తాను అనమాట, నాట్ షూర్ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా అని చెప్పి శ్వేత నా డైలాగ్ నాకే కొడుతుంది. అండ్ వేర్ ఇస్ క్యాండీ? క్యాండీ 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 చెప్పట్టు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పాడా? హాయ్ అన్న. క్యాండీ ఈటింగ్ శ్రీశైలం ప్రసాదం. రైట్ నా రీచ్ అయిపోయినా మనం ప్లీజ్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కేక్స్ అనమాట. సో శ్వేత కోసం ఒక డిఫరెంట్ ఒక సర్ప్రైజ్ కేక్ మనం ఆర్డర్ చేసినాం. కానీ మమ్మీకి సర్ప్రైజ్ కేక్ ఇచ్చినామా మనం? వెర్ ఇస్ ద సర్ప్రైజ్? సర్ప్రైజ్ కేక్. ప్లేస్ ఎట్లా అనిపించింది? ప్లేస్ ఎట్లా అనిపించింది? ప్లేసెస్ కోజీ. యాక్చువల్లీ ఫ్రెండ్స్ తోటి ఏదైనా సెలబ్రేషన్ చేసుకొని హ్యాంగ్ అవుట్ చేయడానికి ద బెస్ట్ బెస్ట్ కదా ఈ సీటింగ్. ఫ్రెండ్స్ కోజీ ఫ్రెండ్స్ కాకపోతే మేము ఫ్యామిలీతో వచ్చినాం, ఫ్యామిలీతోని చిల్ అవుతున్నాం మేము.
ఆల్రైట్. సో బర్త్డే సెలబ్రేషన్ సూపర్ గా అయినాయి. సో ఈ కఫే 10 కి వచ్చినప్పుడు ఇక్కడ మనకి స్పెషల్ గా దొరికేది ఏంటంటే వాళ్ళ కేక్స్ లైక్ ఏంటది లావా కేక్స్ టైప్ వాల్కెనో. ఎప్పుడైతే మనం కేక్ కట్ చేస్తామో వాల్కెనో లాగా జెమ్స్ ఇంకా వేరే ఐటమ్స్ అన్ని బయటపడుతున్నాయి. దాని తర్వాత ఇక్కడ ఇంకో రెండు స్పెషల్ ఐటమ్స్ అవి మేము ట్రై చేసినాం. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ సో ఫస్ట్లీ క్లౌడ్ ఐస్ క్రీమ్. దీని సైజ్ 2 ఫీట్స్ దాకా వెళ్తుంది. మనకు కావాలనుకుంటే కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ చూపిస్తా. హెడ్ పైన అంటే ఒక ఫేస్ పైన పెట్టి అంటే ఇక్కడ ఇవి అనిపిస్తున్నాయి కదా, వీటి పైన కూడా వీటి హెడ్ లాగా కూడా వస్తుంది అనమాట. బయట పిక్చర్స్ ఉన్నాయి, అది చూడవచ్చు మీరు. అండ్ దాని తర్వాత డెఫినెట్లీ ఇది ఇంకా ఇది కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఈ ఫ్లాష్ బ్లూటో దీన్ని కూడా ట్రై చేయండి. అండ్ మనం ఐస్ క్రీమ్స్ దీనిలో ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టైప్ లో కూడా క్యాండీ ట్రై చేయొచ్చు. ఈ టైప్ లో కూడా ట్రై చేయొచ్చు. సో ఈట్ కంఫర్ట్ టీవీ కొన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఆ బ్రాంచెస్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తా. మీరు ఒకవేళ ఆ దగ్గరలో వెళ్తే కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే మనకి బ్రాంచెస్ లో జస్ట్ ఇక్కడ దొరికే ఐటమ్స్ అనేది దొరుకుతాయి, కాకపోతే కేక్స్ మాత్రం దొరికాయి అనమాట. కేక్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఆర్డర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఆర్డర్ చేస్తే కూడా సిటీ మొత్తంలో 40 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడ కావాలన్నా సరే కేక్ డెలివరీ చేస్తారు వాళ్ళు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? క్యాండీ ఏం చేస్తుంది అప్పటి నుంచి? వాట్ ఆర్ యూ డూయింగ్? ఆల్రైట్. సో ఒక మంచి బ్యూటిఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత డిలీషియస్ అండ్ యమ్మీ కేక్. సో దాని తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాం మనం. అండ్ అట్లనే కాకుండా మనకి రేపు ఒక గిఫ్ట్ ట్యాంపర్ వస్తుంది వీళ్ళ సైడ్ నుంచి. సో ఆ గిఫ్ట్ టెంపర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా అన్బాక్స్ చేసి చూపిస్తే దానిలో ఏమేమి ఉంటాయో. సో ఈరోజు శ్వేత ఎక్కడికంటే అక్కడికి కార్ స్టీరింగ్ తిప్పడానికి నేను రెడీ. సో శ్వేత అక్కడ నుంచి స్ట్రైట్ గా జగన్నాథ్ టెంపుల్ పోదామన్నది. అండ్ జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఓకేనా? హ్యాపీ. సో ఇడికి వెళ్ళి ఇంటికా లేకపోతే ఇంకెడికేనా? చూద్దాం అంట. చలో. సో జగన్నాథ్ టెంపుల్ మన హైదరాబాద్ లో ఒక చాలా చాలా మంచి ప్లేస్. పీస్ఫుల్ గా కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఈవినింగ్ టైమ్స్ లా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ జగన్నాథ్ టెంపుల్ ఎట్లుందంటే పురి జగన్నాథ్ లో మనకి ఏదైతే టెంపుల్ ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అండ్ హైదరాబాద్ లో 2 ఉన్నాయి. ఒకటి మనకి తెలంగాణ భవన్ ఉంది కదా దాని పక్కకి, మేబీ రోడ్ నెంబర్ ఐడియా లేదు, బట్ నేను ఇక్కడ స్క్రీన్ పైన రాస్తా. దీని అడ్రస్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి మీకు. సో రావచ్చు, మంచి ప్లేస్. రైట్. చలో, థ్యాంక్ యూ శుభాంగి విష్ణు ఫర్ కమింగ్. యూ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ పార్టీ వి హ్యాడ్. చోటా పార్టీ హై. ఇట్ వాస్ సో నైస్, యు నో, ఐ లైక్ వెరీ హ్యాపీ. బచ్పన యాద్ ఆ గయా. సో నైస్ క్యాండీస్ అండ్ వెరీ గుడ్ ప్రెజెంటేషన్. యూనో చోటే బచ్చే దేఖే తో లిటరలీ జబ్ కా తో ఖానా బోల్ కే మన్ కర్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చలో. థ్యాంక్స్ ఆర్ ఘర్ బోలే తో రైట్ సేఫ్. సో శుభాంగి యాక్టివా స్కూటీ పెట్ మీద పోతుంది. శుభాంగి చాలా కిరాక్ నడిపిస్తా అనమాట వాడిని. మెల్ల నడిపి మంచి హెల్మెట్ పెట్టుకుంటది, కాకపోతే మంచి విషయం. అగర్ మే మెల్లగా పోతే తో పక్క యాక్సిడెంట్ అవుతా, ఫాస్ట్ పోతే అచ్చస జాతా. ఇది రాదు, అది రాదు, ఇట్లాంటి వద్దు. వాళ్ళు ఫాస్ట్ పోతా. నువ్వు ఎంత మందిని ఇన్స్పైర్ చేస్తున్నావు తెలుసా? ఫాస్ట్ పోతా అని చెప్పి స్లోగా పోతా, సేఫ్ గా పోతా అని చెప్పాలి. నాది చెప్పాలి, స్లోగా పోతుంది, సేఫ్ గా పోతుంది. చలో, మనం కూడా టెంపుల్ విజిట్ అయిపోయింది. దాని తర్వాత మా శ్వేత ఏం ప్లాన్ చేస్తుంది ఎడికి నెక్స్ట్? ఏమో దిమాగ్లా కచ్చరా నడుస్తుంది. దిమాగ్లా కచ్చరా నడుస్తుంది, కచ్చర చెత్త నడుస్తుంది అంట. క్యాండీ సంవత్సరానికి మొత్తం సరిపోయే ప్రేమ ఒక రోజు ఇస్తుంది. ఏంది అలా డాడీ దగ్గర నేను పొద్దున్న నుంచి అందుకే చెప్తున్నా ఫెవికి ఇచ్చేసాయి. ఈరోజు ఈరోజు అతికిచ్చేసుకుంటే సంవత్సరం దాకా ఇట్లా ఉంటది, రోజు ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళా. మైండ్ పండు అయిపోయింది, నిద్ర వెళ్ళిపోయింది.
ఏం కావాలి నీకు? సో అదన్నమాట ఈరోజు బ్లాగ్, మా బర్త్డే గర్ల్ ని అడిగి తెలుసుకుందాం బర్త్డే సర్ప్రైజ్ ఎట్లా అనిపించిందో. నాకు తెలుసు దీనికంటే బక్వాస్ బర్త్డే సర్ప్రైజ్ ఇంకేం ఉండదు, కాకపోతే నాకు సర్ప్రైజ్ చేయడం తెలీదు సరిగా. సో ఎట్లా అనిపించింది చెప్పు. సో ఏంటిది, ఏం సంగతి, హౌ డిడ్ యూ ఫెల్? ఫీలింగ్ ఇస్ మార్వెలస్. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావు, ఒకేజన్స్ కి ఎట్లా ఇస్తుందో వాల్యూ. సో అది ఎక్స్ప్రెస్ చేయడంలో కొంచెం పూర్, మా ఆయన చాలా పూర్, అన్నీ ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతాడు. సో అందుకే ఐఎమ్ గ్లాడ్ నువ్వు ఇంత ఎఫర్ట్ పెట్టి శ్వేత బర్త్డే సర్ప్రైజ్ అని. దట్ ఈస్ అ ఫెంటాస్టిక్ కేక్ యాక్చువల్గా. అట్లాంటి కేక్ నేను ఎప్పుడు కట్ చేయలేదు. కట్ చేస్తుంటే లోపల బాల్కనీలో కానీ అని జెమ్స్ రావడం, ఆ క్యాండీకి నాకు ఫుల్ పండుగ ఇవ్వాల జెమ్స్తోని దానితోని. అండ్ నా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, మా అత్తమ్మ, మా మమ్మీ, అండ్ వెరీ గుడ్. అంటే అట్లాంటి కెఫీకి అలాంటి టైం స్పెండ్ చేయడం ఇస్ వెరీ వర్ది అనిపించింది. ఇగో ఎండ్ ఆఫ్ ది డే పాయింట్ ఏంటంటే యూ ఫెల్ట్ హ్యాపీ. హ్యాపీ కదా, వెరీ మచ్ ఫెల్ట్ హ్యాపీ, రైట్? సో శ్వేత హ్యాపీగా ఫీల్ అయిందంటే మనం చేసిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ కాలేదు అని చెప్పి పడదాం అనమాట. సో గైస్ అదనమాట ఈరోజు బ్లాగ్. హోప్ మీరు మాతో పాటు మీరు కూడా ఈ బర్త్డే చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసారని చెప్పి అనుకుంటున్నాం. ఎంజాయ్ చేస్తే మీరు ఏం చేయాలి, డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైడ్ విత్ విజయ్ అండ్ ఆల్సో శ్వేత తెలుగు బ్లాగ్స్. సో మీ సపోర్ట్ ఇప్పటిదాకా మా పైన ఎట్లయితే చూపిస్తారో, మీ ప్రేమను ఎట్లయితే చూపిస్తారో ఇంకా కంటిన్యూ చేయండి, అట్లనే చూపిస్తారని చెప్పి అనుకుంటున్నా. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.